ఒక అడవిలో ఎంతో దయగలిగిన ఒక సింహం ఉండేది. సింహాన్ని చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు జరిగిన విషయం, అన్ని అడవుల్లో చాలా పెద్ద కరువు వచ్చింది. వర్షాలు పడటం ఆగిపోయాయి. కాని మహారాజుంటున్న అడవిలో అలా జరగలేదు. కరువు గురించి ఆలోచిస్తూ జంతువులన్నీ చాలా భయపడుతూ ఉన్నాయి. జంతువులన్నీ ఏకమయ్యి మహారాజు దగ్గరికి వెళ్ళాయి. ఏమైంది? మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు? మా భయానికి కారణం అడవిలో వస్తున్న కరువు మహారాజా. మన అడవిలో ఉన్న ప్రాణులందరి మనసులో ఒకటే భయం ఉంది, మన అడవి కూడా ఎక్కడ కరువు వస్తుందా అని. భయపడకండి, మన అడవి ఎప్పటికీ కరువు బారిన పడదు. అలాగే ఇక్కడ ఎప్పటిలాగానే వర్షం పడుతుంది కూడా. కానీ ఒక విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ విషయం మహారాజా? అదే, ఇక నుండి వేరే అడవి జంతువులు నేరుగా మన అడవికి రాకూడదని. మీరు ఎందుకని అలా అంటున్నారు మహారాజా? మీరు చాలా దయగలిగిన వారు కదా, మీరు ఎప్పుడు కూడా వేరే అడవి జంతువులను మన అడవిలోకి రాకుండా ఆపలేదు కదా. ఈసారి చెయ్యక తప్పదు. ఒకవేళ మనం మిగతా అడవి జంతువుల్ని మన అడవికి రానిస్తే మరి నా అడవిలో ఉన్న జంతువులు ఎక్కడికి వెళ్తాయి? ఒకటి గుర్తుంచుకోండి, ఈ అడవిలోకి కేవలం బలహీనులు ఇంకా ముసలి జంతువులకి వచ్చే అధికారం ఉంటుంది. ఈరోజు నుండి ఇది నీ బాధ్యత. మహారాజు మాటలు విని ఏనుగు ఒక టీంని తయారు చేసుకుంది. దాని టీంలో అది అడవిలో అందరికన్నా తెలివైన సైనికులుగా రెండు అందమైన కుందేల్ని పెట్టుకుంది. ఇదిగో వినండి, ఇంకా ఇది అల్లరి చేసే సమయం కాదు. కేవలం మీరు మాత్రమే అడవిలో అల్లరి చేస్తూ తిరుగుతుంటారు. మీరిద్దరూ మన అడవి పొలం మీద ఒక కన్నేసి ఉంచండి. వేరే అడవి జంతువులు మన అడవిలోకి ప్రవేశపడటం చూస్తే వెంటనే నాకు లేదా మహారాజుకి సమాచారం అందించండి. మీరేం కంగారు పడకండి, ఈ రోజు నుంచి మేము అన్ని సరిహద్దులపై కన్నేసి ఉంచుతాం. ఒకవేళ ఎవరైనా అడవిలోకి దొంగలా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే మేము వెంటనే మీకు లేదా వెంటనే మహారాజుకు వచ్చి చెప్తాం. నేను మీ దగ్గర నుండి ఇదే ఆశించేది. వెళ్ళండి, వెళ్ళి మీ పని మొదలు పెట్టండి. ఆ రోజు తర్వాత నుండి ఆ రెండు కుందేళ్లు తమ పని మొదలు పెట్టాయి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ రెండు కుందేళ్లు అడవి సరిహద్దుల దగ్గర పరిగెడుతూ ఆడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే వాటి దృష్టి రెండు నక్కలపైన పడ్డాయి. అవి రెండు ఆ అడవికి చెందినవైతే కావు. ఆ రెండు కుందేళ్లు వెంటనే పరిగెడుతూ వాటి దగ్గరికి వెళ్ళాయి. అక్కడే ఎవరు మీరు? కుందేలు మాటలు విని నక్క కంగారు పడుతూ ఇలా అంది. నా పేరు సీపు. ఇంకా నన్ను లోమి అంటారు. మీ పేర్లు ఏవైతే ఏంటి, మాకసలు సంబంధం లేదు. కానీ మా రాజు మాకు ఆదేశాలు జారీ చేశారు. వేరే అడవి నుండి జంతువులైనా ఎటువంటి అనుమతి లేకుండా అసలు మా అడవికి రాకూడదని మీ ఇద్దరూ మా రాజు దగ్గరికి రావాల్సి ఉంటుంది. అలాగే, మీరు ఎలా అంటే అలా. ఆ రెండు కుందేళ్లు ఆ నక్కల్ని మహారాజు దగ్గరికి తీసుకెళ్లాయి. మహారాజా, వీరిద్దరు కూడా మన అడవి వాసులు కాదు. మేమిద్దరం అన్నతమ్ములం. ఈ ఇద్దరిని అడవి సరిహద్దులు దాటుతుండగా పట్టుకున్నాం. కుందేళ్లు చెప్పిన మాటలు విని మహారాజు కోపంతో రగిలిపోయి ఇలా అన్నాడు. మీ ఇద్దరికి అసలేమీ తెలీదా? నేను వేరే అడవి జంతువులకి మా అడవికి రాకూడదని నియమాలు విధించాను కదా. మహారాజు మాటలు విని నక్క బ్రతిమలాడుతూ ఇలా అంది. నన్ను క్షమించండి మహారాజా, కానీ నేను విన్నాను మీరు బలహీనులు అలాగే ముసలి జంతువుల్ని మీ అడవికి వచ్చి అనుమతిచ్చారని. మీరు ఎంతో దయగలిగిన వాళ్ళని కూడా విన్నాను. మీ దయాహృదయం గురించి విని నేను నా స్నేహితురాలు ఇక్కడికి వచ్చాం. కానీ మీ ఇద్దరూ చూడ్డానికి ముసలి వాళ్ళలో లేరు. ఇంకో నక్క ఇప్పటి వరకు కామ్గా ఉంది. అది మాయమాటలు చెప్తూ ఇలా అంది. మేమిద్దరం ముసలి వాళ్ళం కాదు అనే విషయం నిజమే మహారాజా, కానీ మీరు మా మాటలు నమ్మండి. మేమిద్దరం అనారోగ్యులం. చాలా రోజుల నుండి మేమిద్దరం ఏమీ తినలేదు. మహారాజు చాలా దయగలిగిన వాడు. తనకు వాళ్ళిద్దరి మీద జాలి కలిగింది. అలాగే మీ ఇద్దరు కావలసినన్ని రోజులు ఈ అడవిలో ఉండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరి గురించి ఏదైనా కంప్లైంట్ నా చెవిన పడిందనుకోండి, ఈ అడవి చట్టం చాలా భిన్నంగా ఉంటుంది. నేను నేరస్తుల్ని అసలేమాత్రం వదిలిపెట్టను.
ఇంక మీరు వెళ్ళొచ్చు. ఆ రెండు నక్కలు అడవిలో ఉండటం మొదలుపెట్టాయి. అవి రోజంతా సంతోషంగా తింటూ తిరుగుతూ ఉండేవి. ఒకరోజు రాత్రి అవి రెండూ మాంసం తింటుండగా అప్పుడే వాటి దృష్టి అటువైపు వెళ్తున్న మహారాజు పైన పడింది. మహారాజు ఎక్కడికో వెళ్తున్నాడు. ఇదే మనకు సరైన సమయం. ఇప్పుడే మనం తన వెంట వెళ్దాం. నువ్వు చెప్పేది పూర్తిగా నిజమే. అవి రెండూ అడవిలో మహారాజు వెంట వెళ్ళాయి. మహారాజు అడవిలో ఒక పాత గుహ దగ్గరికి వెళ్ళి ఆగిపోయాడు. ఆ గుహ లోపల రాత్రి చీకటిలో ఒక వెలుగొచ్చింది. అప్పుడు మహారాజు అటూ ఇటూ చూసి నేరుగా గుహలోపలికి వెళ్ళిపోయాడు. ఆ రెండు నక్కలు కూడా మహారాజు వెనకే గుహలోపలికి వెళ్ళిపోయాయి. ఆ గుహ లోపల ఒక అందమైన వజ్రం కనిపించింది. అది బంగారు రంగులో మెరుస్తూ ఉంది. అయ్యో, ఇదేంటి? ఇదేదో అద్భుతమైన వజ్రంలా ఉంది. తెలివి తక్కువవాడా, ఇదొక మామూలు రత్నం కాదు, ఇదొక వజ్రం. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ అడవికి ఇంతవరకు కరువెందుకు రాలేదో. అంటే నువ్వు అనేది ఏంటంటే, దీని కారణంగా ఈ అడవిలో నిరంతరం వర్షాలు పడుతున్నాయనా? అందుకే ఇక్కడ చెట్లు మొక్కలు పచ్చగా ఉన్నాయనా? తెలివి తక్కువవాడా, నీకు అర్థం కావట్లేదు. మన అడవి రాజు మనల్ని గూఢచారులుగా ఎందుకించుకున్నారు? మనని అద్భుతమైన వర్షాన్ని దొంగతనం చేసి ఈ రోజు రాత్రి మనం అడవి నుండి వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఆ రెండు నక్కలు వేరే అడవి నుండి వచ్చిన గూఢాచారులు. వాళ్ల అడవి రాజు వాళ్ళిద్దరిని మహారాజు అడవికి ఈ రహస్యం గురించి తెలుసుకోవడానికే పంపించాడు. ఇంతకీ మహారాజు అడవిలో కరువు ఎందుకు రాలేదో అని. ఆ వజ్రాన్ని ఒక్కసారిగా చూడగానే అది అద్భుతమైన వజ్రం అని తెలుసుకున్నాయి. నక్క చాలా అంటే చాలా తెలివైంది. మహారాజు కాసేపు వజ్రం దగ్గర కూర్చుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఆ రెండు నక్కలు ఆ వజ్రాన్ని దొంగతనం చేశాయి. ఇంకా వజ్రాన్ని తీసుకుని అక్కడ్నుండి మాయమైపోయాయి. మరుసటి రోజు నుండి అడవి వాతావరణం మారడం మొదలయ్యింది. ఇంకొద్ది రోజుల్లోనే మహారాజు అడవి కూడా కరువుతో మొత్తం నిండిపోయింది. అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయి. అవన్నీ మహారాజు దగ్గరికి వచ్చాయి. మహారాజా, మీరన్నారు కదా మన అడవికి ఎప్పుడు కరువు రాదని, కాని మన అడవి కూడా కరువుతో నిండిపోయింది. నేను కూడా ఈ విషయం గురించి కంగారు పడుతున్నా. మీరు ఏమాత్రం కంగారు పడకండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇలా అంటూ మహారాజు వేగంగా పరిగెడుతూ ఆ పాత గుహ వైపుకి వెళ్ళాడు. అక్కడున్న వజ్రం మాయం అవ్వడం చూశాడు. వజ్రం అక్కడ లేకపోవడం చూసి మహారాజు బాధపడుతూ తిరిగి జంతువుల దగ్గరికి వచ్చాడు. మన అడవి నుండి ఒక విలువైన వస్తువు మాయమైంది, అంటే దొంగిలించబడింది. దాని రహస్యం కేవలం నాకు మాత్రమే తెలుసు. దొంగతనమా? కానీ మన అడవిలో అంత విలువైన వస్తువు ఏముంది మహారాజా దొంగిలించబడటానికి? ఆ రహస్యం ఏంటో చెప్పండి. వజ్రం కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. నేను ఒక ఇష్టరూపిణి పాముని మనుషుల నుండి కాపాడాను. ఆ ఇష్టరూపిణి పాము ఎంతో సంతోషపడి తన వజ్రాన్ని నాకు బహుమతిగా ఇచ్చింది. తను నాకు చెప్పింది అదేంటంటే, ఆ వజ్రం నా అడవిలో నా కళ్ళెదురుగా ఉన్నంత వరకు కూడా నా అడవికి ఎటువంటి సమస్య రాదని చెప్పి. నేను ఆ వజ్రాన్ని ఒక పాత గుహలో పెట్టాను. దాని గురించి అసలు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ వజ్రం మాయమైంది. అప్పుడు అక్కడే ఉన్న కుందేలు మహారాజుతో ఇలా అంది. మహారాజా, వేరే అడవి నుండి వచ్చిన ఆ రెండు నత్తలు కూడా ఈరోజు ఉదయం నుండి కనిపించడం లేదు. బహుశా ఇద్దరు వేరే అడవి నుండి వచ్చిన గూఢచారులైతే కాదు కదా, వాళ్ళే ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్లారేమో. మహారాజు బాధపడుతూ ఇలా అన్నాడు. ఆ ఇష్టరూపిణి పాము ప్రతి నెల నా దగ్గరికి ఆ వజ్రాన్ని చూడ్డానికి వస్తుంది. ఈసారి తను తన వజ్రాన్ని చూడ్డానికి వచ్చినప్పుడు నేను తనకి నా మొహాన్ని ఎలా చూపించాలి? మహారాజు ఆ మాట అంటుండగానే ఆ పాము ఎంతో కాంతివంతమైన వెలుగుతో సగం మనిషిలా సగం పాములా అక్కడ ప్రత్యక్షమైంది. మహారాజా, ఏమైందో చెప్పండి. ఎందుకని ఇంతమంది ఇక్కడున్నారు?
అలాగే నువ్వు కూడా అంత నిరాశగా ఎందుకున్నావు? మహారాజు తనకు జరిగిందంతా చెప్పాడు. మహారాజు అంటున్న మాటలు విని ఇష్టరూపిణి పాము నవ్వు ఆపుకోలేక మహారాజుతో ఇలా అన్నాడు. మీరు ఎటువంటి కంగారు పడకండి. ఇందులో మీ తప్పు ఏమాత్రమూ లేదు. నువ్వు కేవలం నీ దయాగుణం చూపించావు అంతే. అసలైన మోసగాళ్ళు వాళ్ళు. వజ్రం కొంత సమయం తర్వాత తిరిగి నీ వద్దకే వస్తుంది. ఇష్టరూపిణి పాము ఆ మాట అంటుండగానే వేరే అడవిలో ఉన్న రాజు తను పంపించిన గూఢాచారులైన నక్కలతో కలిసి కోపంగా అక్కడికి పరుగు పరుగున వచ్చాడు. సింహం వజ్రాన్ని మహారాజు ముందర పడేశాడు. ఈ అరిష్టమైన వజ్రాన్ని నీ దగ్గర పెట్టుకో, అర్థమైందా? నువ్వు నా మనుషులతో కలిసి నన్నే మోసం చేశావు, ఎంత ధైర్యం నీకు? అలాగా అంటే ఇది నీ పన. ముందు దొంగతనం చేపించి ఇలా మళ్ళీ నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? ఈ వజ్రం వల్లే నీ అడవికి కష్టాలు రాలేదని నేను అనుకుంటున్నాను. చూస్తుంటే నీ అడవికి ఏ ఆపద రాలేదు. కాని ఎప్పుడైతే ఈ ఇద్దరు ఆ వజ్రాన్ని దొంగలించి నాకిచ్చారో అప్పటి నుండి నా అడవి ప్రజలు చనిపోతున్నారు, తెలుసా మీకు? తెలివి తక్కువ రాజా, ఇదే ఆ వజ్రం యొక్క ప్రత్యేకత. ఎవరైతే దాన్ని చెడు ఉద్దేశంతో దొంగతనం చేస్తారో వాళ్ళు సర్వనాశనమైపోతారు. అలా అంటూ ఆ ఇష్టరూపిణి పాము మహారాజుతో ఇలా అన్నాడు. వెంటనే ఈ వజ్రాన్ని తీసుకో. మహారాజు ఆ వజ్రాన్ని తీసుకున్న వెంటనే ఉన్నట్టుండి ఆ వేరే అడవి రాజు ఇంకా నక్కల శరీరాలు కాలిపోయాయి. అవి మూడు కాలి బూడిదైపోయాయి. ఈరోజు నుండి ఇక ఈ వజ్రాన్ని నీ వద్దనే ఉంచుకో. ఇక ఇది పూర్తిగా నీదే. ఇలా చెప్పి ఆ ఇష్టరూపిణి పాము అక్కడ్నుండి మాయమైపోయాడు. ఆ రోజు తర్వాత మహారాజు అడవి తిరిగి పచ్చగా మారిపోయింది. ఇక జంతువులన్నీ సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి.